రాష్ట ప్రభుత్వం తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపాలంటూ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కుద్బుల్లాపూర్ నియోజకవర్గంలో కడగాల ర్యాలీ నిర్వహించిన బీజేపీ నాయకులు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ బీజేవైఎం కుద్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం డివిజన్ అధ్యక్షులు వేణుగౌడ్ ఆధ్వర్యంలో సంజయ్ గాంధీ నగర్ నుండి ఉషోదయ టవర్స్ వరకు కడగాల ప్రదర్శన పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపాలంటూ వారు డిమాండ్ చేశారు. జిల్లాల వారీగా నిరసన కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని, రాష్ట ప్రభుత్వం తెలంగాణ విమోచన దినాన్ని ప్రకటించే వరకు కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బక్క శంకర్ రెడ్డి, బీజేవైఎం కేశవ్, డివిజన్ ప్రెసిడెంట్ దుర్యోధన్ రావు, డివిజన్ బీజేవైఎం ఫాలోవర్ ఉప్పలపాటి మణిబాబు చౌదరి, విష్ణు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. గత వారం 10 రోజులుగా వివిధ స్థాయిలలో మనం నిరసన వ్యక్తపరిచాం. సెంట్రల్ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని కూడా మనం పాల్గొన్నాం. కాకపోతే కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం వల్ల ఆ కార్యక్రమంలో మన దగ్గర నుంచి ఎక్కువ మంది పోలేకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా ఆ కార్యక్రమం విజయవంతమైంది. ఇందులో భాగంగా ఈరోజు ఈ కాగడాల ర్యాలీని ప్రదర్శించి ఈ యువత ఉత్సాహం చూస్తూ ఉంటే కేసీఆర్కి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, ఖచ్చితంగా తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలనేటువంటి భారతీయ జనతా పార్టీ డిమాండ్ను వారు గౌరవించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు 10 తారీఖు రోజు రాష్ట్రాధ్యక్షుడు భానుప్రకాష్ గారి ఆధ్వర్యంలో భానుప్రకాష్ గారు ఈరోజు కాగడాల ర్యాలీ ప్రతి జిల్లాలో జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాల వారీగా కాగడాల ర్యాలీని నిర్వహించి సెప్టెంబర్ 17th అధికారికంగా ప్రకటించాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని చెప్పి మనం ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది.